రాజకీయాల్లోకి రానని దర్శకుడు రామ్ గోపాల్ వర్మ అంటున్నారు. ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశం తనకు లేదన్నారు. ఏపీలో లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా విడుదల కాకుండా కుట్రలు జరిగాయని, కొందరు నిజాలు బయటపడతాయని సినిమాను ఆపేశారంటున్నారు. ఎవరైనా అడ్డంకులు సృష్టించినా ఈ నెల 31న ప్రజలు నిజాలు తెలుసుకుంటారన్నారు. సైకిల్ టైర్ పంక్చర్ అయిందని కారులో వచ్చామన్నారు వర్మ. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో మీడియా సమావేశం నిర్వహించిన వర్మ టీడీపీ చంద్రబాబుపై సెటర్లు పేల్చారు. మహేష్ బాబు మహర్షి సినిమా పైన వర్మ స్పందించారు. రైతుల కష్టాలు తనకు తెలియదని, తాను ఎప్పుడూ పొలం వెళ్ళలేదన్నారు. గ్రామాలు పొలాలు అంటే తనకు ఇష్టం ఉండదన్నారు. అందుకే వ్యవసాయంపై సినిమాలు తీసే ఉద్దేశం లేదన్నారు. తన సినిమాల ద్వారా ప్రజలకు ఎలాంటి సందేశాలు ఇవ్వదలుచుకోలేదన్నారు. మహేష్ బాబు లేకుండా మహర్షి సినిమా తీస్తే ఎవరు చూస్తారని ప్రశ్నించారు. రైతుల గురించి ఎన్నో సినిమాలు వస్తున్నా ఈ సినిమాను జనాలు ఆదరించడానికి కారణం మహేష్ అన్నారు. హీరోను చూసే జనాలు సినిమాలు చూస్తున్నారని అభిప్రాయపడ్డారు. అలాగే పాటలు కామెడీ కోసం థియేటర్లకు వెళ్తారన్నారు. ప్రేక్షకులకు మహర్షి లాంటి సినిమా ఫన్ కోసమే చూస్తారని కానీ బయటకు వచ్చి సినిమాలో సందేశం ఉందంటూ చెబుతుంటారని పంచ్ పేల్చారు. త్వరలో కమ్మరాజ్యంలో కడప రెడ్లు సినిమా తీయబోతున్నట్లు చెప్పారు.